సత్యసాయి జిల్లా పుట్టపర్తి చిత్రావతి నదిలోని రాయలవారుపల్లి ఇసుక రీచ్ వద్ద రైతులు స్థానికులు ఆందోళన. అనుమతులకు విరుద్ధంగా రీచ్ నిర్వాహకులు ఇసుకను టిప్పర్లతో కర్ణాటకకు తరలిస్తున్న అధికారులు ప్రజాప్రతినిధులు మాత్రం చోద్యం చూస్తున్నారంటూ ఆవేదన. ఇసుక అక్రమ రవాణా ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో రాయలవారుపల్లి క్యూజ్ డ్యాంకు పొంచి ఉన్న ప్రమాదం, భవిష్యత్తులో రాయలవారుపల్లికి రహదారి ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్న రైతులు స్థానికులు, ఇరు వర్గాల మధ్య వాగ్వాదం సర్ది చొప్పే ప్రయత్నం చేస్తున్న పోలీసులు, న్యాయం చేయాల్సిందే అంటున్న రైతులు, ఆంధ్రవాసుల్ని కొనేశానంటూ అధికారులను ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యేలను కొనేశానంటూ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే అసభ్య పదజాలంతో తమిళనాడుకు చెందిన రీచ్ ప్రతినిధులు దుర్భాషలాడినట్లు ప్రతిఘటించిన ఆందోళనకారులు, జరుగుతున్న ఏమాత్రం పట్టనట్టు చోద్యం చూస్తున్న అధికారులు ప్రజాప్రతినిధులు. అయినా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి రీచ్ నిర్వాహకులు చేసిన ఆరోపణలను ఖండించవలసిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. స్థానికులు రైతులు స్వచ్ఛందంగా వచ్చి నిరసన తెలుపు చేస్తున్నప్పటికీ వారికి అండగా నిలవాల్సిన ప్రతిపక్షం సైతం మౌనం వహించడంపై చర్చనీయాంశంగా మారింది. మేము అప్పుడు అన్నీ పుట్టపర్తులు ఆడే సిలమత్తూరులో ఏం పుట్టపర్తి నుంచి రీచ్ కొనొస్తాయి, అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. అన్ని అక్క పోయిన ఊళ్ళో బావ ఊర్లో బావ పోయి నూట పది దగ్గర వెళ్ళి అట్లా ఆంధ్ర వాళ్ళకి తోలిండి, కర్ణాటక టిప్పర్లు చేయకూడదు డాక్టర్లకు వేయండి అని చెప్పారు. అంటే ఎంఆర్ఓ గారు రమ్మని సార్, యాడ్ వర్క్ మనకి ఇచ్చినారు, ఎక్కిచ్చినారు, ఏమి ఇచ్చినారు, ఎంఆర్ఓ గారు రమ్మనండి సార్, ఎంఆర్ఓ రావాలి సార్. ఆంధ్ర వాళ్ళు ఎమ్మెల్యేలు పెద్ద నాయకుల్లో అందరినీ కొనేసినామయ్యా, మేము కుక్కలా గట్ల డబ్బు పారితే కొనేసినాము, మీదేందయ్యా మీతో ఏంది కాదు, వాళ్ళతో పోయి పట్టుకోకూడదు, మేము తోలేదు తోలేదని కొట్టేకి కూడా వచ్చారు. వాళ్ళు డబ్బు వేస్తే ఆటికైనా వస్తారయ్యా, కుక్కలా గట్ల వస్తారు, ప్రతి ఒక్కరిని కొన్నామయ్యా, మీరు మీతో ఏందైతే చేసుకోకండి అన్నాడు సార్. ఎమ్మెల్యేకి కూడా ఇచ్చినాను అన్నాడు, రమ్మాను ఇప్పుడు ఎదురుగా మాట్లాడతాను. ఎమ్మెల్యేకి కూడా 5 లక్షలు ఇస్తాయని ఇచ్చినాను, నైట్ నైట్ చేరింది. ఇచ్చాడు ఎద్దల పనులను ఎవరిని కూడా వేసుకునే లేదు, అధికారం లేదు. ఎమ్మెల్యేకి పోలీసులకు అందరినీ డబ్బు నైట్కి నైట్ పారేసినారు, లంచులు కుక్కలుగా పారేసినట్లు. మీరు తోలేక లేదు, ఊరు దిగ్గు చెల్తారు చెప్పుకోకండి. ఆంధ్ర రీచ్ అయిన ఆంధ్ర వాళ్ళు కుక్కలాట్ల వాళ్ళు మన నైట్ అందరూ పార్థింగ్ వేశారు డబ్బులు ఎత్తగలంతా అని మమ్మల్ని ఎద్దల పనులు అతను ఇసకైనా కూడా తిప్పలేదు, మీతో ఏమైతుంది, ఇరికిస్తాం మిమ్మల్ని అని అన్నాడు మమ్మల్ని. యోగ్యశ్రీ టైమ్స్ సరికొత్తగా మీ ముందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.